లిక్కర్ స్కామ్. ఇది మీడియాలో ఈ మధ్య 2-3 రోజులుగా ఈ కల్వకుంట కవిత గొడవ స్టార్ట్ అయినాక ఎక్కువ కవరేజ్ అయినా కూడా ఇప్పటికీ చాలా మందికి అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి ఏందనేది తెలియదు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీడియాలో సరైన ఎక్స్ప్లెనేషన్ లేక గజిబిజి నంబర్లు డేట్లు పేర్లతో ఇప్పుడు శరత్ రెడ్డి పిల్లయి కవిత మాగుంట అవన్నీ అనేసరికి అసలు ఎవరు ఏందనేది తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నాం. మనీష్ సిసోడియా. సో సింపుల్గా అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, వీళ్ళు ఎలా దొరికారు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కామ్ ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ప్రభుత్వం నడిపే మద్యం షాపుల్ని ఇక నుంచి ప్రభుత్వం నడపము, మేము ప్రైవేట్కి ఇస్తాము అని అనౌన్స్ చేశారు. అదే కొత్త పాలసీ అంటే కదా, ఇంకేం లేదు. కాకపోతే ఇందులో ఏమైందంటే ఇప్పుడు కొంతమంది ఇది కూడా చెప్తున్నారు, అసలు గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది ప్లస్ లిక్కర్ రేట్లు పెరగలేదు కదా, స్కామ్ ఏడా జరిగిందని. రైట్, గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది, అరౌండ్ ఒక 30% ఇన్కమ్ పెరిగింది. కానీ ఏం చేశారు, విచ్చల విడిగా మద్యం షాపులు ఓపెన్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ షాప్ అనుకో ఎక్కడో మూలన ఒక చోట ఉంటుంది, అంటే జనావాసాలకు దూరంగా, స్కూళ్లకు హాస్పిటల్కు దూరంగా ఉంటుంది. వీళ్ళుగా విచ్చల విడిగా ఓపెన్ చేశారు, మాళ్ళల్లో ఓపెన్ చేశారు, జోన్ల వైజ్గా లైసెన్స్ చేశారు. గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే ఇప్పుడు ఒక బాటిల్ అమ్ముతేనే దాని ట్యాక్స్ గవర్నమెంట్ కలెక్ట్ అవుతుంది, కానీ ప్రైవేట్కి ఇస్తే అట్లా కాదు, ముందు లైసెన్స్ ఫీజు కింద ముందు లాగేసుకోవచ్చు అని ప్లాన్ చేశారు వీళ్ళు. అంటే ఈ లిక్కర్ స్కామ్ని అసలు ఇంట్రడ్యూస్ చేసిందే వీళ్ళు, ఎవరు ఈ సౌత్ గ్యాంగ్, ఈ కౌతా ప్లస్ మిగతా గ్యాంగ్, వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వీళ్ళు దొరకపోయి ఉంటే ఒక బ్రిలియంట్ ప్లాన్. సో గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా పెరిగింది, నంబర్ ఆఫ్ షాప్స్ పెరిగినాయి. మరి రేట్లు పెంచకుండా షాపులు లైసెన్స్ తీసుకున్నోడికి ఏంటి బెనిఫిట్ అంటే, వాళ్ళకు ఫెసిలిటీ ఏమి ఇచ్చారంటే తెల్లవారుజాము 3 దాకా ఓపెన్ చేసుకోవచ్చు, లేడీస్ స్పెషల్ కౌంటర్లు పెట్టచ్చు, డోర్ డెలివరీ చేసుకోవచ్చు, 1+1 ఆఫర్లు కూడా పెట్టుకోవచ్చు, ప్లస్ ఎంఆర్పి లేదు, నీ బాటిల్ నీ ఇష్టం, ఎక్కువ అమ్ముడు పోయేదానికి ఎక్కువ రేటు, తక్కువ అమ్ముడు తక్కువ రేటు పెట్టుకో, నీ ఇష్టం. ఎంఆర్పి కాన్సెప్ట్ తీసేశారు వాళ్ళు. సో వాడు బెనిఫిట్ అవుతున్నాడు, గవర్నమెంట్ బెనిఫిట్ అవుతున్నాడు, లాస్ అయ్యేది ఎవరు, జనాలు లాస్ అవుతున్నారు. అంటే వీళ్ళు ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ని అంతకు ముందు ఉన్నట్టుగా లిమిటెడ్గా, డిస్ట్రిబ్యూటర్ అంట సారీ, ఈ లైసెన్స్ తీసుకున్నాడు బెనిఫిట్ అంతకుముందులాగా ఉంచుంటే గవర్నమెంట్కి ఇంకొక 2,800 కోట్లు వచ్చేది. అంటే జనాల జేబుల్లోంచి వచ్చిన డబ్బు గవర్నమెంట్కి వెళ్ళిపోలేదు, వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయింది, అరౌండ్ 2,800 క్రోర్స్. ఇది జరిగిన స్కామ్, ఇదే సింపుల్గా జరిగింది. ఇదే ఇది ఒకవేళ వాళ్ళు అక్కడ సక్సెస్ అయి ఉంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళే. అక్కడ దొరికిపోయారు. ఎలా దొరికిపోయారు, మిగతా రాష్ట్రాల్లాగా ముఖ్యమంత్రి బాస్ కాదు ఢిల్లీ స్టేట్కు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఢిల్లీ స్టేట్కు బాస్ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన పర్మిషన్ లేకుండా తీసుకున్నారు కాబట్టి దొరికిపోయారు. రెండు, వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినారని నేను ఎలా చెప్తున్నా అంటే, ఈ పాలసీ తయారైనాక ఫస్ట్ క్యాబినెట్లో డిస్కస్ చేయలేదు వీళ్ళు. వీళ్ళు ఒబెరాయ్ హోటల్లో ఆ ప్రింట్అవుట్ తీసుకొని సౌత్ గ్యాంగ్ ఒక నెల పాటు ఎవ్రీడే ఒక సూట్ రూమ్ బుక్ చేసి ఎవ్రీడే డిస్కషన్లు వీళ్ళు ఎందుకు ఈ పాలసీ స్కామ్ డిజైన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రింట్అవుట్ వాళ్ళు డిస్కస్ చేసినాక వీళ్ళు మంత్రివర్గ సమావేశమై దీన్ని అప్రూవ్ చేశారు. అందువల్ల దొరికిపోయారు వీళ్ళంతే. లేకపోతే అసలు హ్యాట్స్ ఆఫ్, సూపర్ స్కామ్ ఇదే. ఒకవేళ అక్కడ సక్సెస్ అయి ఉంటే అన్ని అన్ని రాష్ట్రాల్లో వచ్చేస్తుండే. ప్లస్ ఇదే స్కామ్ తెలంగాణలో జరుగుంటే దొరికేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకు, కేసీఆర్ దబాయించేటోడు. ఏముందిరా భయ్, గవర్నమెంట్కి ఇన్కమ్ పెరిగింది, మీకు లిక్కర్ రేట్లు తగ్గినాయి, ఇక్కడ స్కామ్ ఏడ జరిగింది, ఇదంతా ఒత్తిదే అంటాడు. ఇక్కడ జరిగిన స్కామ్ ఏంది, వీళ్ళిద్దరూ బెనిఫిట్ అయినారు. రేట్లు పెరగకపోయినా వాడికి ఎట్లా బెనిఫిట్ అయిందంటే జనాల జేబులకు ఎక్కువ చిల్లు పడింది కాబట్టి. అంటే ఈ ఈ కొత్త పాలసీ రోల్ అవుట్ చేయక ముందు, చేసిన తర్వాత లిక్కర్ సేలు డబుల్ అయిపోయింది. అంటే మన తెలంగాణ టైప్లో ఒక తాగుబోతు రాష్ట్రం కింద తయారైంది అది కూడా. సో అది ఈ స్కామ్లో జరిగింది. మన కేసీఆర్ బిడ్డ సాధించిన ఘనత అది, ఎందుకంటే ఢిల్లీని కూడా తాగుబోతు రాష్ట్రం కింద చేసేసింది అన్నమాట.